నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం. నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం. విశ్వాసులు, బోధకులు, సేవకులు మనం అందరం అదే భావజాలంతో చాలా సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాం. ఇష్టం అండి. యేసుక్రీస్తు అంటే మాకందరికీ ఇష్టం. ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇష్టపడేవాళ్లే. ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడు తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. ఆ డిఫరెన్స్ అర్థం కావాలి నీకు. ఇష్టపడేవాడు బైబిల్ పట్టు తిరుగుతాడు, లేదా ఇష్టపడేవాడు ఇలాంటి సభలకు వచ్చి కానుకేసి వెళ్ళిపోతాడు. ఇష్టపడేవాడు లేదు సంఘానికి వచ్చి కానుకేసి వెళ్ళిపోతాడు. ఇష్టపడేవాడు ఇంట్లో ఫోటో పెట్టుకుంటాడు. ఇష్టపడేవాడు ఏదోటి అందరితో పాటు నేను కూడా ఏదోటి చేద్దాంలే అనుకుంటాడు. ప్రేమించామనుకోండి, ఎవడో కుర్రాడు ఉన్నాడు, క్యాన్సర్ వచ్చింది, మనం ఏం చేస్తున్నాం? ఇష్టపడుతున్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనకున్నంతలో కొంత అతని రోగం తగ్గడానికి లేదా ట్రీట్మెంట్ కోసం మనం ఇస్తాం, అంతేనా? ఎంత ఇస్తాం? మనకున్నంతలో కొంత ఇస్తాం. మనకు తోచినంత ఇస్తాం. ఆ పదం వాడితే బాగుంటుంది, తోచినంత ఇస్తాం. అదే క్యాన్సర్ నీ కొడుక్కో నీ కూతురుకో వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఉన్నదంతా ఇస్తాం. చూసారు ఎంత ప్రేమకి ఇష్టానికి తేడా? మనం ఇష్టపడే వాళ్ళ కోసం మనం తోచినంత ఇస్తాం. అది కూడా ఇష్టపడితేనే ఇస్తాం, ఇష్టపడకపోతే ఇవ్వం. వాళ్ళ కోసం చచ్చిపోవాలనుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాం అన్నమాట. సభకి ఒక 500, 100, 200 ఇచ్చిపోయాం అనుకోండి, ఇష్టం కాబట్టి ఇచ్చాం అంతే. అదే అసలు ఆయన సువార్త పని, సువార్త పనైనా ఊపిరి అని బతుకుతున్నాం అనుకోండి, అదేంటది? దాన్ని ఏమంటారు? దాన్ని ప్రేమ అంటారు. ఆయన కొరకు నా ప్రాణమైనా ఇచ్చేస్తానని బ్రతుకుతున్నాం అనుకోండి, ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రభు కొరకే కదా అనుకుని బ్రతుకుతున్నాం అనుకోండి, అది ప్రేమ. కానీ మీకు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు భూతద్దం వేసి దొరికినా ఎక్కడో కానీ కనబడరండి. ఇట్స్ ట్రూ. సరిగ్గా ఏదైనా పనికి పని వస్తే మనలో ఒకటి కూడా కనబడం. ప్రభు కోసం నిలబడే వాళ్ళ సంఖ్య బహు తక్కువ, ఎందుకంటే ప్రేమించే వాళ్ళ సంఖ్య బహు తక్కువ. ఒకసారి నీ గుండెల మీద చేసుకు చెప్పి, ఈరోజు బైబిల్ చదివానండి, ఇష్టపడి ప్రేమతో ఒక కనీసం 2-3 అధ్యాయాలు చదివానని వాళ్ళు చేతులు ఎత్తండి. మనం బైబిల్ చదవం, మనం ప్రార్థన చెయ్యం, మన బ్రతుకులు అలాంటివి ఉండవు. ఇలాంటి సభలు పెడితే వస్తాం, కూర్చుంటాం, మన దగ్గర సిల్లర పడేస్తాం, పోతాం, మళ్ళీ మన బ్రతుకులు నిమగ్నం అయిపోతాం. మనకు పరలోకం ఇచ్చేయాలి, మనకు నిత్య జీవితం ఇచ్చేయాలి. ప్రభువును ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాం. ఇష్టపడితే పనులవు నాయన. ఇష్టపడటం వేరు, ప్రేమించటం వేరు. ప్రేమించే స్థాయికి ఎదిగితే అపోస్తలుల రేంజ్కి వెళ్ళాలి, ప్రారంభ సంఘ విశ్వాసుల రేంజ్కి వెళ్ళాలి. అది గొప్ప విజయం, గొప్ప విజయం అది. కానీ మనం ప్రేమిస్తలేదు, ఇష్టపడుతున్నాం అంతే. ఈరోజు కూడా నీకు చాయిస్ ఉంది. ఇష్టపడుతూనే ఇలా ఉండిపోతావా, ప్రేమించే ప్రయత్నం చేస్తావా?